వెల్కమ్ టు నెల్లూర్ కిచెన్. ఈరోజు టమాటా పప్పు చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ టమాటా పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త రకమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టమాటా పప్పుకి కావాల్సిన పదార్థాలు చూడండి. కందిపప్పు ఒక మీడియం సైజు ఒక బౌల్, టమాటా 4, ఉల్లిపాయ 1, చింతపండు ఒక చిన్న సైజు, నిమ్మకాయ అంత, వెల్లుల్లి 5 రబ్బలు, కారపొడి 3 స్పూన్లు, పసుపు 1 టీ స్పూను, నూనె 3 టీ స్పూన్లు, పోపు దినుసులు, ఎండుమిర్చి 1, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, చిటికెడు, ఇంగువ. ముందుగా కందిపప్పుని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 2 బౌల్ నీళ్లు పోసి 1 నిమిషం పాటు నీళ్లు తెల్లనిద్దాం. ఇందులో ముందుగా కడిగి ఉంచుకున్న కందిపప్పును వేయాలి. కందిపప్పు వేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేసి అందులో కలుపుకోవాలి. కందిపప్పు ఉడకాలి కాబట్టి 10 నిమిషాలు మూత వేసి ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు కందిపప్పు మీడియంగా ఉడికింది. ఇలాంటి కొత్త రకమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో టమాటా ఉల్లి వేద్దాం. ముందుగా పప్పులో టమాటా ఉల్లిపాయలు ఎందుకు వేసుకోలేదంటే మనకు పప్పు ఉడకాలి కాబట్టి. పప్పు కొంచెం ఉడికాక వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి 15 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. 3 స్పూన్లు కారపొడి వేద్దాం. పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చింతపండు వేసి ఇంకో 5 నిమిషాలు మూత వేసి ఉంచుదాం. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. దించుకొని తగినంత ఉప్పు వేసి ముద్దకంతో కాస్త తిప్పుకుంటే చాలు. ఇందులో పోపు వేస్తే టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కడాయి పెట్టి వేడెక్కగానే అందులో 2 టీ స్పూన్ల నూనె వేసి ఒక ఎండుమిర్చిని తుంచి వేసి పోపు గింజలను వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిని పోపులో వేసి వేయించుకొని పప్పులో వేసి కలుపుకోవాలి.
పప్పుని 2 నిమిషాలు సిమ్ములో ఉంచి దించుకోవాలి। ఈ టమాటా పప్పుని మీరు కుక్కర్ లో కూడా వేసుకోవచ్చు కానీ ఈ రుచి రాదు। కుక్కర్ లో పెట్టుకున్నట్లయితే 3 విజిల్ సరిపోతుంది। అందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి। ఇప్పుడు టమాటా పప్పు రెడీ అయిపోయింది। ఈ పప్పుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది। ఇలాంటి కొత్త రకమైన వంటల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।